సబ్బుతో బట్టలు తుడతారా మా ఇంట్లో ఒంటిగా రాసుకోము దానికి ఏం తెలుసు చిన్న పిల్ల నాయగారు నేను తను పదమా లోపల పద ఎవరు తుడితే నాకే నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి ఆ అలాగే కొంగరెక్కలే ఉండాలా కొంగరెక్క కొంగరెక్క ఏంటమ్మా ఇంకా తెమలేదు ఏంటి చింతపండు పెట్టి తోముతున్నావా ఈ చింతపండు ఉంటే వారం రోజులు చారు కలుపుకోవచ్చు పోని మట్టితో తోముతానులేండి అయ్యయ్యో మట్టి తోట అరిగిపోతాయా మా నీ చెత్త తోమే అలాగే మాయా ఏరా పిడకలు లెక్కటమంటే నిద్రపోతున్నావా इवन्नी ससीमरा पट्टिंचुकोरु आड़वाळ्ळमे इंटी हंगु अलंकरण चूसुकोवाली आ तर्वात वाळ्ळु चूसि मुरिसिपोतारु నీలాగా ఖర్చు పెట్టే భార్యంటే భర్త మురిసిపోటం కాదు మోర్చిపోతాడు ఇంతలో మురిసిపోయింది ఖర్చు ఏమైందండి ఇల్లానికి పూలు గాజులు ఎంత అవసరం ఇంటికి సామాను కూడా అంతే అవసరం కావచ్చు కానీ చేతులు ఉన్నాయి కదా అని మోచేతి వరకు గాజులు తొడగరు అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టానండి డైనింగ్ టేబుల్ సోఫా సెట్ స్టీల్ సామానేగా ఏ ఇప్పుడున్న కంచాలా తింటే తిండి వంటపడతానా కింద కూర్చుంటే నామోషేనే ఇప్పుడు ఎందుకు ఇంత దుబారా ఖర్చు చేయవలసి వచ్చింది ఇంటికి అవసరమైన వస్తువులు కొనటం दुबारा అవుతుందన్న కొత్త విషయం తెలియక ఇంటి మర్యాద కాపాడటం కోసం ఇల్లాలిగా నేను చేసిన పనిని మెచ్చుకుంటారు అనుకున్నాను గానీ ఇంత ఆశించుకుంటారు అనుకోలేదు ఇంటి మర్యాద ఇల్లాలను బట్టి ఉంటుంది పద్మ ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి కాదు తెలుసి ఏయ్ ఏంటిది మీరు లేకుండా ఒంటరిగా నేను ఉండలేనండి నేను మాత్రం ఉండగలను పిచ్చదాన త్వరలో వచ్చేస్తాగా పోనీ ఈలోగా మీ పుట్టింట్లో ఉండరాదు వద్దండి వద్దు తించుకున్న బరువును మళ్ళీ మా అన్నయ్య గుండెల మీద పెట్టలేను అవునైనా ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే అందం పుట్టింటికి వెళ్ళే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయిలే పోనీ ఓ పని చేయతయ్యా తులసికి వదిలికి నువ్వు తల్లిలాంటి తనివి నేను వచ్చేదాకా వీళ్ళిద్దరికీ అండగా నువ్వు మా ఇంట్లోనే ఉండు అవునమ్మా నువ్వు కూడా ఇక్కడే ఉన్నమ్మా కెంచక్క రోజు తులసికి నాకు కుత్తిలు పెట్టి మల్లెపూలు జల్లేదు గాని అవునత్తయ్య నువ్వు ఇక్కడ ఉంటే పూరి కూర మంచి వడలు అన్ని చేసి పెడతావు మేము ఎంతక్కా తింటాం తింటారా తింటారు ఊరుసొమ్ము ఊరగాయతో సమానం అని ఇదేమన్నా సత్రం అనుకున్నారా మటం అనుకున్నారా కొంతకాలం పోతే సూర్మ హోటల్ బోర్డు తీసి నా ఇంటికి కట్టి నా చేతికి చెప్పగారా ఇస్తారా సూర్మ నువ్వు బయటికి వెళ్ళమ్మా ఇక అత్తయ్య నేనే ఉండమన్నాను ఉంటుంది ఇక్కడే అదే మాట నేనున్నాను ఎవరు మీరెవరు అన్నారు మీరెవరు ఎవరా ఈ ఇంటికి వారసులు నా అల్లుళ్ళు కాబోయే యజమానులు వాళ్ళు ఉండమన్నారు నేను ఉంటున్నాను ఇదిగో సూరమ్మ సూరమ్మల పేరమల నూరుక ఇదిగో అల్లుడు ఈ ఇంటి కోడల మీద ఏగ వాళ్ళకన్నా చూసుకుని పూచిన అది నువ్వు పదయ్యా క్షేమంగా వెళ్ళి లాభంగా వద్దు కనపరా రా తమ్ముడు ఎలాగో నా దగ్గర పెళ్లికి చీరలు కొనలేదు కదా అని కొత్త కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు చూడండి ఎంత బాగున్నాయో మీరు తెస్తారని నాకు తెలుసండి చెట్టి గారు చీరలు చాలా బాగున్నాయి అత్తయ్య ఇలా రండి ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య మన కోసం ఎంత మంచి చీరలు తెచ్చాడు పక్క వాళ్ళకి ఇచ్చే కంటే 5 రూపాయలు తక్కువ ఇస్తాడు మనకు అవునండి అమ్మా కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒట్టు మీద ఉండవలసిందే పైగా ఉంటారండా టోకును కొంటారా చూడండి మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా ఓ ఉన్నాయమ్మా రకరకాల చీరలు మంచి మంచి చీరలు అత్తయ్య మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి ఇప్పుడు నాకు ఎందుకమ్మా అదేంటి అత్తయ్య మీకు బొత్తిగా మంచి చీరలే లేవు మీకు నాకు తులసికి తలా ఒక అర డజన్ చీరలు సెలెక్ట్ చేయండి అవుతల నాకు వంట పని ఉంది అబ్బా సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తాలా సరే బాధపడకండి అమ్మా నేను ఉన్నానుగా మీకు కావాల్సిన ఏర్పండి అసరే మా వారికి పంచులు ఉన్నాయా మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా తెచ్చాను అమ్మా గారు సరే అయితే ఒక 10 పంచులు తీసి పెట్టండి అలాగే ఈ రంగు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను చాలా బాగుంది ఒకసారి కట్టి చూస్తాను అలాగే కట్టుకోండి ఏమిటి ఇవన్నీ
పద్మమ్మ గారు తలారడ చెర్లు తీమన్నారండి. అలాగే మీకు 10 పొందూరు పంచలు కూడా తీమన్నారండి. అలాగా పద్మ యాండి, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? పొట్టబొమ్మలా ఉన్నావు. ఈ మీకు ఈ చీర నచ్చలేదా? చీరే కాదు, ఈ తీరు కూడా నచ్చలేదు. అంటే బయట బట్టల సంత ఏమిటి? సంతే ఉంది, మనందరికీ బట్టలు కొంటున్నాను. కొనటానికి ఒక ఆలోచన అవసరం, హద్దు ఉంటుంది. అంతేగాని మోట్ల మోట్ల బట్టలు ఇలా కూరగాయలు కొన్నట్టు ఎవరు కొనరు. ఏమిటండి, నేనేం చేసినా మీకు తప్పు గానే కనిపిస్తుంది. మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు, ఈ రోజు చీరలు కొంటే చీదరించుకుంటున్నారు, రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సహించలేనట్టున్నారు. దేనికంటే భార్యకి నాకు ఆ మాత్రం సోచలేదా? ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా? అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు, కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి. చీరలు పంచలు ఏమీ అక్కర్లేదు, అన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి. అలాగే బాబు, పొద్దున్నే ఎవరమ్మకం చూసానో ఏమిటో. ఆగండి, ఆప్షన్ 4-5 వేలు కానీ దడిస్తే నేను దడవను. కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తాను, కానీ నేను సెలెక్ట్ చేసిన ఒక్క పట్ట కూడా మళ్ళీ మూట కట్టడానికి వీలేదు. నేను డబ్బులోనే పుట్టాను, డబ్బులోనే పెరిగాను, డబ్బుకు వెనకాడను.